Namaste, welcome to Viewpoint. తెలంగాణలో ఈ డిసెంబర్లోనే ఎన్నికలు జరుగుతాయి అది షెడ్యూల్ ప్రకారం అయితేనే ఎందుకంటే గతసారి కేసీఆర్ ముందు ఎన్నికలకు వెళ్లి మేలో జరగాల్సిన ఎన్నికలు డిసెంబర్కు ముందస్తుకు జరిపారు ఈ డిసెంబర్లోనే తెలంగాణలో ఎన్నికలు జరగాలి కానీ కేంద్రం ప్లాన్ వేరే ఉందని కేసీఆర్ పాలన ముగిశాక మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన విధించి తెలంగాణలో పరిస్థితులన్నీ చక్కబెట్టి ఆరు నెలల తరువాత జమిలీ ఎన్నికలతో నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది తద్వారా కేంద్రంలో రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు యోచిస్తున్నారు జనరల్ ఎలక్షన్తో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకే లాభం ఆ ఊపులో గెలవచ్చని భావిస్తోంది మరి ఇదే జరిగితే బీఆర్ఎస్ కేసీఆర్కు కు తీవ్ర నష్టంగా చెప్పొచ్చు ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఎంపీ చేసిన కమెంట్స్ కలకల రేపుతున్నాయి తెలంగాణలో ఎన్నికలెప్పుడూ ఆయన బయట పెట్టారు ఇప్పుడు ఇదే మాట సంచలనంగా మారింది ఏపీ బీజేపీ ఎంపీ సీనియర్ నేత టీజీ వెంకటేష్ తాజాగా తెలంగాణ రాజకీయాలపై ప్రకంపనలు రేపే మాట అన్నారు తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరగకపోవచ్చంటూ సంచలన ప్రకటన చేశారు ఏదో ఆశామాషీగా ఈ కమెంట్స్ చెప్పటం లేదని చాలా లాజికల్ గానే చెబుతున్నట్టు తెలిపారు సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఐదారు నెలలు రాష్ట్రపతి పాలన తప్పదని టీజీ చెబుతున్నారు ఇక ఏపీలోనూ రాష్ట్రపతి పాలన ఉంటే అంటున్నారు జగన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లరని అసెంబ్లీని రద్దు చేసే సాహసం చెయ్యరని అంటున్నారు ఈ సందర్భంగా టీజీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు అంటూ కాకపుట్టించే కమెంట్స్ చేశారు టీజీ వెంకటేష్ చేసిన కమెంట్స్ ఇప్పుడు తెలంగాణలో హీట్ పెంచాయి